గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. కానీ దీనికి గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అని కొత్త భాష ఇచ్చారు ప్రధాని మోడీ. జిఎస్టీతో పన్నుల భారం తగ్గుతుందన్నారు, జిఎస్టీతో పన్నుల సంస్కరణలు జరుగుతాయన్నారు. కానీ ఏప్రిల్ నెలలో జిఎస్టీ వసూళ్లు 100,00,000,000 దాటేశాయి. ఇంతలా పన్ను వసూళ్లు పెరిగాయంటే జిఎస్టీతో జనం మీద ట్యాక్స్ భారం పెరిగినట్లా. ఒక్క నెలలో 100,00,000,000,000 జిఎస్టీ వసూలు. జిఎస్టీ అమల్లోకి వచ్చాక 5వ రికార్డు. భవిష్యత్తులోనూ ఈ రేంజ్ లోనే వడ్డిస్తారా? జిఎస్టీ వసూళ్లు పెరుగుతున్నాయి, కానీ ఆ మేరకు ప్రజలకు మేలు జరుగుతోందా? దేశ పన్నుల విధానాన్ని సమూలంగా మార్చేసింది జిఎస్టీ. ఎన్నో అభివృద్ధి చెందిన దేశాల్లో అమల్లో ఉన్న ఈ ఏకీకృత పన్నుల విధానానికి గతేడాది జూలైలో శ్రీకారం చుట్టింది కేంద్రం. జిఎస్టీతో దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని, ఇది విదేశీ పెట్టుబడులను భారీ స్థాయిలో ఆకర్షిస్తుందని ఎన్నో ప్రయోజనాలు చెప్పుకొచ్చారు. అందులో భవిష్యత్తులో పన్నుల భారం తగ్గుతుంది అన్న ప్రయోజనం ఒక్కటే ప్రజలందరినీ ఆకర్షించింది. వాస్తవంగా ఇది జరిగిందా లేదా ఇప్పటి వరకు తేలలేదు. కానీ జిఎస్టీ అమల్లోకి వచ్చాక దాదాపుగా అన్నింటి ధరలు పెరిగాయన్న అభిప్రాయాలు వినిపిస్తూ వచ్చాయి. మరి అది ఎంతవరకు వాస్తవం అన్నది మాత్రం ఇదమిద్దంగా తేలలేదు. జూలైలో జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ నెలలోనూ జిఎస్టీ వసూళ్లు 100,00,000,000 దాటలేదు. కానీ 2018 ఏప్రిల్లో దేశవ్యాప్తంగా జిఎస్టీ వసూళ్లు కొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. ఏప్రిల్ నెలలో 103,458 జిఎస్టీ వసూలైంది. ఇప్పటి వరకు గడచిన 8 నెలల్లో ఏ ఒక్క నెలలో కూడా ఇంత భారీగా జిఎస్టీ వసూలు కాలేదు. జిఎస్టీ అమల్లోకి వచ్చాక ఒక్క నెలలో 100,00,000,000 రూపాయల మైలురాయిని అందుకోవటం ఇదే మొదటిసారి. నిజానికి ఈ విజయం ప్రజలకు అంత ఆసక్తి కలిగించలేకపోవచ్చు, కానీ కేంద్రానికి మాత్రం మంచి జోష్నిస్తోంది. ఎందుకంటే ఈ విజయానికి ఒక్క నెల ముందు జిఎస్టీ వసూళ్లు దారుణంగా పడిపోయాయి. జిఎస్టీ మొదలైన తొలి నెల కన్నా ఈ ఏడాది మార్చి నెలలో వసూళ్లు పూర్తి స్థాయిలో మందగించాయి. 2018 మార్చి నెలకు గాను కేవలం 89,264 కోట్ల రూపాయలు మాత్రమే జిఎస్టీ వసూలైంది. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ కాస్తంత ఢీలా పడింది. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, పైగా దక్షిణ భారతదేశంలో కీలకమైన కన్నడ ఎన్నికలు ముంచుకొస్తున్న టైంలో జిఎస్టీ వసూళ్లు తగ్గటం కాస్త ఇబ్బంది కలిగించింది. కానీ వాటన్నింటినీ అధిగమించేలా ఈ ఏప్రిల్లో జిఎస్టీ వసూళ్లు 100,00,000,000 దాటిపోయాయి. ఇంతలా జిఎస్టీ ఆదాయం పెరగటం ఇది ఈ పన్నుల విధానంలో ప్రధాన విజయమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పుకొచ్చారు. దేశ ఆర్థిక కలాపాలు పుంజుకుంటున్నాయని చెప్పడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనమని జైట్లీ ట్వీట్ చేశారు. ఈ వసూళ్లు ఈ ఒక్క నెలకే పరిమితం కాబోవని జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ వే బిల్లుల వ్యవస్థ కూడా భవిష్యత్తులో జిఎస్టీ రాబడిని మరింత పెరగడానికి దోహదం చేస్తుందన్నారు. మొత్తంగా జిఎస్టీ వసూళ్లు 100,00,000,000 దాటిన సందర్భంలో కమలనాథులు చాలా హ్యాపీగా ఉన్నారు. దీన్ని తమ ప్రభుత్వ విజయంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసేలా ముందుకెళ్తున్నారు. 2017 జూలై 1 నుంచి జిఎస్టీ అమల్లోకి వచ్చింది. అంటే సరిగ్గా 9 నెలల కిందట దేశంలో వస్తుసేవలు జిఎస్టీ పరిధిలోకి వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఈ 9 నెలల్లో దేశవ్యాప్తంగా 741,000,000,000 రూపాయల పన్నులు జిఎస్టీలయ్యాయి. అంటే సగటున ఒక్కో నెలలో 89,885 కోట్ల రూపాయల పన్నులు వసూలయ్యాయి. కానీ ఒక్క ఏప్రిల్లో మాత్రం 103,000,000,000 రూపాయలు వసూలైంది. ఈ 103,000,000,000 రూపాయల్లో 18,652 కోట్ల రూపాయలు సెంట్రల్ జిఎస్టీ కాగా 25,704 కోట్ల రూపాయలు ఎస్టీ జిఎస్టీగా వసూలైంది. ఇక 50,548 కోట్లు ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ రూపంలో వసూలైంది. వీటితో పాటు కేంద్రం విధించిన సెస్ల ద్వారా మరో 8,554 కోట్లు వచ్చింది. ఈ మొత్తం 103,458 కోట్లతో కేంద్రానికి గతంలో ఎప్పుడూ లేనంత ఆదాయం తెచ్చిపెట్టింది. ఒక్క నెలలో భారీగా ట్యాక్స్ వసూళ్లు కావటానికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా ఆర్థిక సంవత్సరం చివరి కావడంతో చాలా మంది పన్ను చెల్లింపుదారులు అంతకు ముందు నెలలకు సంబంధించి పన్ను బకాయిలను ఏప్రిల్లో చెల్లించారు.
ఒక్కసారిగా పన్ను అంత మాత్రాన భవిష్యత్తులో కూడా ఇదే స్థాయిలో జీఎస్టీ కలెక్షన్స్ ఉంటాయని చెప్పలేమన్నది కొందరు ఆర్థిక నిపుణుల అభిప్రాయం. అయితే పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి ఇది ఒక సోపానం అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జీఎస్టీ అన్నది మనకు మొదటిసారిగా జూలై 2017 స్టార్ట్ అయింది. అంటే ఏంటి, అప్పుడు మొదలుపెట్టాం జీఎస్టీ అన్న పద్ధతి. అప్పుడెప్పుడు ఎంత వచ్చింది మనకు, 92,000 కోట్లు వచ్చింది. అంటే బిగినింగ్ చేసినప్పుడు 92,000 కోట్లు వచ్చింది. ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్లో, అంటే మార్చిలో రావాల్సిందో లేకుంటే ఏప్రిల్లో ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్లో వచ్చింది. దీన్ని ఎలా ఎక్కువ అని చెప్పి అనుకుంటాము, యావరేజ్గా జూలై 2017 నుంచి ఇంతవరకు చేసుకుంటే 85,000 నుంచి 90,000 వరకు 40,000 10,000 కోట్ల తేడాతో 5,000 కోట్ల తేడాతో యావరేజ్గా 1,00,000కే వస్తాం. ఇది భారీగా వచ్చిందని కాదు, వాళ్లే గవర్నమెంట్లో కొంతమంది అఫీషియల్ చెప్పారు ఏమని, ఈ ఏప్రిల్లో వచ్చిన దానిలో కూడా అరియర్స్ ఉంటుంది. అంటే ఇంతకు ముందు నెలల్లో కూడా ఏదైతే వీళ్ళు కట్టకుండా ఉంటారో వాళ్ళ డబ్బులు కూడా ఏప్రిల్లో రికార్డ్ అయ్యుండొచ్చు. అంటే దానికన్నా కాస్త మార్జిన్ ఇచ్చామనుకుందాం, 1,00,000 కోట్లలో అరియర్స్ 10% 15% అనుకుంటే 80,000 కోట్లు అయింది. కాబట్టి అంత భారీగా వచ్చింది అనుకునే దానికైతే అవకాశం లేదు. ఈ ఏడాది ఏప్రిల్ 30 వరకు 60,47,000 మంది మార్చి నెలల రిటర్న్లు దాఖలు చేశారు. ఇక జీఎస్టీ పరిధిలో ఉన్న 87.12 లక్షల మందిలో 69.5% కంపోజిషన్ డీలర్లు కూడా ఏప్రిల్లో త్రైమాసిక రిటర్న్స్ దాఖలు చేశారు. కాంపోజిషన్ పథకాన్ని ఎంపిక చేసుకున్న 19.31 లక్షల మంది వ్యాపారుల్లో 11.47 లక్షల మంది త్రైమాసిక రిటర్న్స్ సమర్పించారు. ఇంతలా ఒక్కసారిగా అందరూ భారీగా రిటర్న్లు దాఖలు చేయడంతో ఈ ఒక్క నెల ఆదాయం ఏప్రిల్లో భారీగా రిటర్న్లు దాఖలు చేయటం వల్ల 100,00,000 కోట్లు దాటిన జీఎస్టీ ఆదాయం భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కంటిన్యూ అవుతుందన్న ధీమా వ్యక్తం చేస్తోంది కేంద్రం. ఇప్పటికే అమల్లో ఉన్న ఈవే బిల్లుల వ్యవస్థతో లెక్కపత్రం లేకుండా జరిగే వస్తు రవాణాకు భారీగా చెక్ పడుతుందని కేంద్రం లెక్కలేస్తోంది. భవిష్యత్తులో వస్తు రవాణా రంగంలో పన్ను ఎగవేతలకు ఈవే బిల్లులు ప్రక్షాళన చేయబోతున్నాయి. ఈవే బిల్లుల వ్యవస్థ జీఎస్టీ ఆదాయానికి మూలస్తంభంగా నిలబడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇవి పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొస్తే భవిష్యత్తులో జీఎస్టీ వసూళ్లు 100,00,000 కోట్లు దాటిపోతాయని భరోసా ఇస్తున్నారు. మనం బడ్జెట్ కానీ యూనియన్ బడ్జెట్ కానీ చూసుకున్నట్టయితే 2017-18లో 4,44,000 కోట్ల రూపాయలు వసూలు అవ్వాలని చెప్పి వాళ్ళు బడ్జెట్ ఎస్టిమేట్లో చూపిస్తే ఫైనల్గా 4,04,1 కోట్లు వసూలైంది. అంటే దాదాపు బడ్జెట్లో చూపించిన ఎస్టిమేట్ మొదట తగ్గుతుంది అనుకున్నారు, కానీ అనుకున్నది ఆల్మోస్ట్ రీచ్ అయింది. కాబట్టి ఈ సంవత్సరం జీఎస్టీ తప్పనిసరిగా అంచనాలని మించి రావడానికి అవకాశం ఉందనే భావిస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఏప్రిల్ నెలలో సాధారణంగా తక్కువ ఉంటాయి, అయినప్పటికీ కూడా ఏప్రిల్ నెలలో 100,00,000 కోట్లకు పైబడి జీఎస్టీ ఆదాయం వచ్చిందంటే తప్పనిసరిగా 2018-19 సంవత్సరంలో కూడా అంచనాలకు మించి జీఎస్టీ రావడానికి అవకాశం ఉంది. మొత్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చాక 100,00,000 కోట్ల ఆదాయం దాటింది ఇదే మొదటిసారి. ఇదే స్థాయిలో ప్రతి నెల ఆదాయం వస్తే దాని ప్రభావం జీడిపి వృద్ధి రేటు మీద కూడా సానుకూలంగా ఉంటుంది. లక్ష కోట్ల జీఎస్టీ వసూలైందంటే గొప్ప సంగతి అనుకోకండి, ఇదంతా మనం పన్నులుగా కట్టిందని గుర్తుంచుకోండి. అంటే గతంలో ఎప్పుడూ లేనంతగా గత నెలలో జనం పన్నులు కట్టారన్నమాట. దీన్నే మరోలా చెప్పాలంటే జీఎస్టీ వచ్చాక ప్రతి నెలా దేశ ప్రజలు 100,00,000 కోట్ల రూపాయలు పరోక్షంగా పన్నుల రూపంలో పాలకులకు జమ చేస్తున్నారన్నమాట. అదే నిజమైతే జీఎస్టీ వచ్చాక పన్నుల భారం తగ్గినట్లా పెరిగినట్లు. ఏ దేశమైనా ప్రజల నుంచి పన్నులు వసూలు చేసే ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. నాటి రాజరికం నుంచి నేటి ప్రజాస్వామ్యం వరకు ఇది నడుస్తున్న చరిత్రే. అప్పుడెప్పుడో ఔరంగజేబు గెడ్డం మీద జిజియా పన్ను వేశాడని హిస్టరీ పుస్తకాల్లో చదువుకున్నాం. అప్పట్లో ఉప్పు మీద పన్నేశారని, ఇంటి కప్పు మీద పన్నేశారని ఏవేవో పన్నుల గురించి చదివి ఆశ్చర్యపోయాం. కానీ ఇప్పుడు కేంద్ర పాలకులు వడ్డిస్తున్న పన్నుల లెక్కలు చూస్తే నాటి రాచరికపు పన్నులే మేలనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇందుగలదందు లేదని సందేహం వద్దు. ఎందెందు వెతికి చూసినా అందులో జీఎస్టీ కనిపిస్తూనే ఉంది. గెడ్డం పెంచినందుకు అప్పట్లో ఔరంగజేబు జిజియా పన్నేస్తే ఇప్పుడు అదే గెడ్డం గీయించుకునేందుకు కూడా జీఎస్టీ ట్యాక్స్ వేస్తోంది కేంద్రం.
జీఎస్టీ అమల్లోకి రాకముందు అరచేతిలో వైకుంఠం చూపించారు. పన్నులన్నీ భారీగా తగ్గిపోతాయని, ప్రజల మీద భారం ఉండదని చెప్పుకొచ్చారు. కానీ జూలై 1 నుంచి పోయింది. అడిగిన దానికి అడగని దానికి జీఎస్టీ అంటున్నారు. బండెక్కినా జీఎస్టీ వేస్తున్నారు, బండి పార్క్ చేసినా జీఎస్టీ వేస్తున్నారు. ఒకే దేశం ఒకే పన్ను అంటూ తెరపైకి వచ్చిన జీఎస్టీతో పన్నుల భారం తగ్గుతుందని చెప్పుకొచ్చినా ఇప్పుడు చూస్తే సీన్ రివర్స్ అయింది. జీఎస్టీతో ఇబ్బంది లేదన్న వాళ్లే ఇప్పుడు ఆ భారం మేము మోయలేమంటూ గగ్గోలు పెడుతున్నారు. ఆఖరికి అప్పట్లో జీఎస్టీని ఆహ్వానించిన రాష్ట్రాలు కూడా ఇప్పుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవన్నీ కాదు, జీఎస్టీ వచ్చాక పన్నుల భారం తగ్గుతుందంటే దానర్థం కేంద్రానికి వెళ్లే ఆదాయం కూడా తగ్గుతుందని. కానీ ఇప్పుడు ఏకంగా నెలకు 100,000 కోట్ల రూపాయలకు పైగా జీఎస్టీ వసూళ్లు జరుగుతున్నాయంటే ఆ మేరకు జనాల మీద పన్నులు వడ్డిస్తున్నారన్న మాటేగా. మన దేశంలో 50 కోట్ల మంది ప్రత్యక్ష పరోక్ష పన్నుల పరిధిలో ఉన్నారని అనుకుంటే ఈ ఏప్రిల్ నెలలో వాళ్లలో ప్రతి ఒక్కరూ ఓ 2,000 కేంద్రానికి పన్నులుగా కట్టారన్నమాటే. గతంలో పన్నుల రాబడి తక్కువగా ఉండి ఇప్పుడు జీఎస్టీతో పన్నుల రాబడి పెరిగిందంటే కేంద్రం ప్రజల మీద వడ్డిస్తున్న పన్నుల భారం కూడా పెరుగుతోందన్నమాటే కదా. జీఎస్టీ అమల్లోకి వచ్చిన మొదటి నెలలో దేశవ్యాప్తంగా 95,000 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. ఇక ఆగస్టులో 91,000 కోట్ల రూపాయలు కేంద్ర ఖజానాలో జమయ్యాయి. సెప్టెంబర్లో 92,150 కోట్ల రూపాయలు వచ్చి చేరాయి. కానీ అప్పటికే ప్రజల్లో జీఎస్టీ మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత పెళ్లుకుంది. అప్పటి వరకు హోటల్ బిల్లుల మీద 14% ఉన్న సర్వీస్ ట్యాక్స్ జీఎస్టీ వచ్చాక 18% పెరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రంగాల్లో పన్నుల భారం దాదాపు రెట్టింపు స్థాయికి చేరింది. దీంతో కేంద్రం మీద రాష్ట్రాల ఒత్తిడి పెరగడంతో జీఎస్టీ స్లాబ్లు కూడా మార్చాల్సి వచ్చింది. సెప్టెంబర్లో సవరణల తర్వాత చాలా స్లాబ్లు మారాయి. దీంతో అక్టోబర్లో కేంద్రానికి జీఎస్టీ వసూళ్లలో గండిపడింది. ఆ నెలలో 83,346 కోట్లకు పడిపోయింది. ఈ 9 నెలల జీఎస్టీ వసూళ్లలో ఇదే అత్యంత కనిష్టం. మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే కన్స్యూమర్కి పన్ను తాలూకు భారం తగ్గాలి అని ఒకటి, ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఎక్కువ ఆదాయం రావాలన్నది రెండవది. అయితే ప్రభుత్వంకి పన్నుల రూపంలో ఎక్కువ ఆదాయం ఎందుకు ఎక్కువ వస్తుందంటే, ఇదివరకు ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టే వాళ్ళంతా కూడా ఇప్పుడు తప్పనిసరిగా ట్యాక్స్ ఎగ్గొట్టడానికి వీలు లేకుండా జీఎస్టీ విధానంలోనే ప్రవేశపెట్టబడింది అన్నమాట. కాబట్టి జీఎస్టీ వల్ల ఒకేసారి ట్యాక్స్ ఉంటుంది, తప్పించుకోవడానికి వీలుండదు. రిటర్న్స్ కూడా కంప్యూటర్లో ఫైల్ చేయడం వల్ల అటు డైరెక్ట్ ట్యాక్సెస్ కానివ్వండి, ఇండైరెక్ట్ ట్యాక్స్లో జీఎస్టీ కానివ్వండి, రెండింటి వల్ల ఆదాయం ప్రభుత్వానికి బాగా పెరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. నిజానికి జీఎస్టీ అమలుతో చాలా దేశాల్లో ప్రజల మీద పన్నుల భారం పెరుగుతూ వచ్చింది. దక్షిణాసియాలోని కొన్ని దేశాలు జీఎస్టీతో కాస్త ఇబ్బందులు పడ్డాయి. మిగిలిన దేశాల్లో జీఎస్టీతో ప్రభుత్వాలకు కాస్త ఆదాయం తగ్గినా ప్రజలకు మాత్రం మేలే జరిగింది. చాలా దేశాల్లో ఈ ఏకీకృత పన్నుల విధానంతో ఆర్థిక స్థిరత్వం లభించింది. అయితే మన దేశంలో మాత్రం ఈ ట్యాక్స్ విధానంతో ప్రజల మీద అతిగా అదనపు భారం పడుతోందన్నదే చాలా మంది ఆర్థికవేత్తల అభిప్రాయం. ఎందుకంటే అన్ని దేశాల్లోనూ జీఎస్టీ స్లాబ్ ఒకటే ఉంటుంది. హాంకాంగ్లో 7% జీఎస్టీ ఉంటుంది, అదే సింగపూర్లో జీఎస్టీ 5%. అక్కడ అన్ని వస్తువులకు అన్ని సేవలకు ఒకే జీఎస్టీ వర్తిస్తుందన్నమాట. కానీ మన దేశంలో మాత్రం 0 నుంచి మొదలై 28 వరకు 6 స్లాబ్లున్నాయి. ఇక బంగారానికి ప్రత్యేకంగా ఒక స్లాబ్ క్రియేట్ చేశారు. తక్కువ పన్నులున్న వస్తువుల్ని సేవల్ని జీఎస్టీతో ఎక్కువ స్లాబ్లోనికి మార్చేశారు. అప్పుడప్పుడు వాడే వస్తువుల్ని సేవల స్లాబ్లు తగ్గించారన్న విమర్శలు పెద్ద ఎత్తునే వినిపించాయి. ఓవరాల్గా చూస్తే జీఎస్టీతో సామాన్యుల మీద పన్నుల భారం పెరుగుతుందన్న ఆర్థికవేత్తల అభిప్రాయాలు నిజమని తేలిపోయింది. ఏటా 100,000 కోట్ల రూపాయలు జీఎస్టీ రూపంలో కేంద్రానికి వెళ్లిపోతుంటే జనం మీద భవిష్యత్తులో ఇంకెంత భారం పడుతుందో అన్న భయాలు కలుగుతున్నాయి. జీఎస్టీ మనం తెచ్చుకున్నందుకు ఏమనుకున్నాము, 2-3 అడ్వాంటేజ్ అనుకున్నాం. దేశమంతటా ఒకే రేట్ ఉంటుంది, లేకుంటే ఒకే ట్యాక్స్ ఉంటుంది అనుకున్నాం. అది డైల్యూట్ అయింది. ఇప్పుడు ఒక ట్యాక్స్ కాదు, 4-5 స్లాబ్లు పెట్టుకున్నాం. తర్వాత ఏంటి, ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఉండదు. అంటే స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ వేసినా దానిపైన మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ ఉండేది కాబట్టి ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ వల్ల ధరలు పెరుగుతుంది, ఆ ధరలు తగ్గించడం మా ఉద్దేశం అన్నారు, మా ఉద్దేశము అని ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఎఫెక్ట్ లేకుండా ఉండేదానికి దేశమంతా ఒకే ట్యాక్స్ జీఎస్టీ తెచ్చుకున్నాము. మరి ఏ ధర తగ్గింది? జీఎస్టీ అనౌన్స్ చేసిన నెక్స్ట్ డేనే గవర్నమెంట్ మిల్క్ కంపెనీ
మేము ఒక రూపాయి పెంచుతున్నామని బాహాటంగా పేపర్లో ప్రకటించింది. గవర్నమెంట్ మిల్క్ కంపెనీది, ఇంకా ప్రైవేట్ కంపెనీల గురించి చెప్పదక్కర్లేదు. తర్వాత ఎంఆర్పి అనేది మనకు జూలై ముందర తర్వాత జూలై 17 తర్వాత తెలిస్తే కదా ధరలు పెరిగిందో లేదో తెలుసుకునేదానికి. ఒకేసారి కూడా ఒకే ఎంఆర్పి ఇచ్చారనుకోండి, ధరలు పెరిగిన ధరను కూడా దానిలో కలిపి ఎంఆర్పి అంటున్నాడు. కాబట్టి ధరలు తగ్గింది అనుకోవడానికి అవకాశం లేకుండా ఉంది. తర్వాత దాన్ని వెరిఫై చేసే మెకానిజం కూడా లేకుండా చేశారు ఈ కొత్త ట్యాక్స్ సిస్టంలో, జిఎస్టీలో. జిఎస్టి పెరిగితే దేశ జిడిపి కూడా వృద్ధి చెందుతుందన్నది కేంద్ర పాలకులు చెబుతున్న మాట. ఇది ఒక రకంగా వాస్తవమే, కానీ అందుకు పన్ను అమలు విధానంలో ఎక్కడా అవకతవకలు జరగకూడదు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా జిఎస్టి మోసాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఇది జిఎస్టి ఆదాయం దారి మళ్లించడంతో పాటు ప్రజల మీద అన్యాయంగా భారం మోపుతోంది. చాలా రంగాల్లో వాస్తవంగా ప్రజల నుంచి వసూలు చేస్తున్న జిఎస్టి కన్నా ప్రభుత్వానికి తక్కువ జిఎస్టి చెల్లిస్తున్న వ్యాపారులు కోకొల్లలుగా ఉన్నారు. జిఎస్టి గురించి ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించకపోవటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నది ఆర్థిక నిపుణుల మాట. మొత్తంగా చెప్పాలంటే ఎవరు అవునన్నా కాదన్నా జిఎస్టి వచ్చాక కేంద్రానికి ఆదాయం పెరిగింది, పన్నుల విధానంలో పారదర్శకత పెరిగింది. కానీ జరగాల్సిన అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. గడచిన 8 నెలల్లో జిఎస్టి స్లాబులు 6 సార్లు మార్చినా కొన్ని రంగాల్లో తప్ప ప్రజలు ఆశించినంత మేర పన్నుల భారం మాత్రం తగ్గలేదని చెప్పాలి. ఇంత స్థాయిలో జిఎస్టి ఆదాయం వస్తోంది, సరే, మరి దాని ఫలితాలు ప్రజలకు చేరుతున్నాయా? అసలు జిఎస్టీతో సరళీకృత పన్నుల విధానం ఇటు ప్రజలకు అటు వ్యాపారులకు అందుబాటులోకి వచ్చిందా? జిఎస్టీతో ట్యాక్స్ మోసాలు పెరిగాయి అన్న మాటలో వాస్తవం ఎంత? అసలు దేశానికి జిఎస్టీ మేలు చేసిందా? జిఎస్టీ అమల్లోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నా దాని ప్రయోజనాలు ఒక్కటి ప్రజలకు అందలేదు. జిఎస్టీ దెబ్బకు పెరిగిన ధరలు చూసి వినియోగదారులు భయపడిపోతున్నారు. చాలా మంది వ్యాపారులు ఈ కొత్త పన్ను పేరు చెప్పి వినియోగదారుల్ని దారుణంగా దోచేస్తున్నారు. జిఎస్టీ పరిధిలోకి రాని వస్తువులపై కూడా పన్నులు బాధేస్తున్నారు. జిఎస్టీ పేరు చెప్పి తక్కువకు వచ్చిన వస్తువుల్ని కూడా అమాంతం రేటు పెంచేసి అమ్మేస్తున్నారు. మన నెలవారీ కొనుక్కునే వస్తువుల జాబితాలో 3/3 వస్తువుల మీద పన్ను లేదు. ఇలా ప్రజల నిత్యావసరాలన్నీ లెక్కేస్తే 150 వరకు ఉంటాయి. వాటి మీద కనీసం 1% కూడా పన్ను లేదు. కానీ వాటి మీద కూడా పన్నులేసి అమ్మేస్తున్నారు. చాలా వరకు సూపర్ మార్కెట్లలో కొన్న ప్రతి వస్తువు మీద పన్నులేస్తూనే ఉన్నారు. అసలు 0 GST ఉన్న వస్తువులు ఒక్కటి కూడా ఏ ఒక్క సూపర్ మార్కెట్లోనూ లేదంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇక పద్ధతిగా జిఎస్టి కట్టే వ్యాపారస్తులు కూడా కొత్త పన్నుల విధానంలో ట్యాక్స్ ఫైలింగ్ గతంతో పోలిస్తే మరింత కష్టంగా మారిందని అభిప్రాయపడుతున్నారు. పెద్ద వ్యాపారులే కాదు, అన్ని రంగాల్లోనూ జిఎస్టి దెబ్బకు వినియోగదారుల మీద భారం విపరీతంగా పెరుగుతూ వస్తోంది. వ్యవసాయ రంగం నుంచి మొదలు పెడితే వాహన రంగం, గృహోపకరణాలు, ఆటోమొబైల్, ఇలా అన్ని రకాల అంశాల మీద జిఎస్టి బాధేస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా జిఎస్టి అడుగు పెట్టడంతో సామాన్యుడి సొంతింటి కల దూరమైపోతూ వస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే గతంలో కన్నా ప్రజలు ఎక్కువ పన్నులు కడుతున్నారన్నది నిర్వివాదాంశం. దానికి గత నెల వసూలైన 100 కోట్లే ప్రత్యక్ష నిదర్శనం. కేంద్రానికి ఆదాయం పెరిగితే ప్రజాస్వామ్యంలో అది తిరిగి ప్రజలకే చేరాలి. కానీ కేంద్రానికి ఇంత భారీగా ఆదాయం వస్తున్నా అది తిరిగి ప్రజలకు చేరటం లేదన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజల మీద భారం పట్టడం తప్ప ఆ స్థాయిలో ధరలు తగ్గిన వస్తువులు ఏవీ లేవనే చెప్పాలి. కాలానుగుణంగా ఉత్పత్తి పెరిగి డిమాండ్ తగ్గి ఉల్లిపాయలు, కూరగాయలు వంటి నిత్యావసరాల రేట్లు తగ్గుతూ వస్తున్నాయి తప్ప వాస్తవంగా ఏ వస్తువుల ధరలు గతంలో కన్నా తగ్గింది లేదు. అంటే జిఎస్టి వల్ల వస్తువుల ధరల్లో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదన్నమాట. పోనీ కేంద్రం రాష్ట్రాలకు కేటాయింపులన్నా పెంచిందా అంటే అది లేదనే చెప్పాలి. అమల్లోకి వచ్చాక రాష్ట్రాలకు భారీగా ఆదాయం తగ్గిపోయింది. దీంతో కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు కలుగుతున్న నష్టాన్ని పూడుస్తామని హామీ ఇస్తున్నా అది పెద్దగా జరగటం లేదు. గతేడాది జూలై ఆగస్టులో రాష్ట్రాలకు కేంద్రం 10,806 కోట్ల పరిహారాన్ని విడుదల చేసింది. సెప్టెంబర్ అక్టోబర్లో 13,695 కోట్ల పరిహారాన్ని విడుదల చేయాల్సి ఉండగా కేంద్రం పూర్తి స్థాయిలో ఆ నిధులు విడుదల చేయలేదన్న విమర్శలున్నాయి.
ఇక కేంద్రం కూడా రాష్ట్రాల ఆదాయాలకు గండిపడకుండా నష్టాన్ని భర్తీ చేస్తామని చెబుతున్నా అందుకు 2015-16 ఆర్థిక సంవత్సర ఆదాయాలను మాత్రమే పరిగణనలోనికి తీసుకుంటోంది. దీనివల్ల కూడా రాష్ట్రాలు భారీగా ఆదాయాన్ని నష్టపోతున్నాయి. జీఎస్టీ అమలయ్యాక గిన్నేసి లక్షల కోట్లు దండుకుంటున్న కేంద్రం ప్రజలకు నిత్యావసరాలైన పెట్రోల్, డీజిల్ ధరల మీద మాత్రం సుంకాలు తగ్గించడం లేదు. నిజానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీతో పాటు పెట్రోల్ మీద నెలకు సుమారుగా 25,000 కోట్ల ఆదాయం పొందుతుంటే డీజిల్ మీద కూడా 20,000 కోట్ల వరకు ఆదాయం నింపుకుంటోంది. నిజానికి ఈ భారం ప్రజల మీద తగ్గించడానికి కేంద్రానికి ఆస్కారం ఉన్నా కేంద్రం తగ్గించడం లేదు. వాస్తవంగా పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోనికి తీసుకొస్తే లీటర్ పెట్రోల్ మీద గరిష్టంగా 28% పన్ను వేసినా లీటర్ పెట్రోల్ ధర 42 రూపాయలకు వచ్చేది. ఇక డీజిల్ అయితే కేవలం 38 రూపాయలకే వచ్చేది. కానీ ఈ విషయంలో మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద సుంకాలు బాధేస్తూనే ఉన్నాయి. వాస్తవంగా జీఎస్టీ వల్ల దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థ పటిష్టానికి పునాదులు పడొచ్చేమో కానీ ప్రస్తుతానికి మాత్రం జీఎస్టీ వల్ల సామాన్యుడికి దక్కిన ప్రయోజనాలు మాత్రం శూన్యం. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.